ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవరైనా మెట్రోలో పోయే వాళ్ళు ఎంతమంది బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు. 5 నిమిషాలలో ఔటర్ రింగ్ రోడ్ ఎక్కుతాం, ఆ తర్వాత 20 నిమిషాలలో ఎయిర్పోర్ట్కి చేరుకుంటాం. మెట్రో కంటే వేగంగా మనం కార్లలో వెళ్ళగలిగిన వాళ్ళం. మనం వారానికి 3 సార్లు ప్రయాణం చేస్తాం, కారు అక్కడనే వదిలేస్తాం, డ్రైవర్ కూడా మనతో రాడు. కానీ నిజంగా జనాలకు ఉపయోగపడేది మెట్రో. ఎక్కడైనా అంతర్జాతీయంగా ఈ మాస్ ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలామంది ప్రయాణం చేయడానికి థిక్ హై డెన్సిటీ పాపులేషన్ ఉన్న ఏరియాలో నిర్మాణం జరిగేది. అందుకే మేము ప్రజా ప్రయోజనం కోసము ఈరోజు నాగోల్ వరకు మెట్రో ఉంది. నాగోల్ నుంచి ఎల్బీ నగర్, ఎల్బీ నగర్ నుంచి ఓఎస్సీ హాస్పిటల్, ఓఎస్సీ హాస్పిటల్ నుంచి చాంద్రాయణగుట్ట, చాంద్రాయణగుట్ట నుంచి P700 నుంచి ఎయిర్పోర్ట్కి ఇచ్చినాం ఫస్ట్ కనెక్షన్. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు మెట్రో కనెక్షన్ ఇచ్చినాం. అదేవిధంగా ఈరోజు మియాపూర్ వరకు మెట్రో ఉంటే అక్కడి నుంచి ఇప్పుడు బీచేల్ ఆ నుంచి రామచంద్రాపురం వరకు, చందానగర్ నుంచి రామచంద్రాపురం వరకు మెట్రో ఎక్స్టెన్షన్ ఇస్తున్నాం. ఈరోజు రాయదుర్గంలో ఉన్న మెట్రోను ఈ గచ్చిబౌలి జంక్షన్ నుంచి అమెరికన్ కౌన్సిలేట్ వరకు ఈ ఎక్స్టెన్షన్ ప్రపోజల్ ఇచ్చినాం. అంటే ఈరోజు మేము చేస్తున్న ఆలోచన నిజంగా ప్రజలకు అత్యధికంగా ఉపయోగపడే విధంగా ఉండాలన్న ఆలోచన. మెట్రో ఉంటుంది, మెట్రో రద్దు కాదు. ఫార్మా ఉంటుంది, మీరు సిటీలు ప్లాన్ చేసారు, మేము ఫార్మా విలేజులు ప్లాన్ చేసినాం. 2000 నుంచి 3000 ఎకరాలలో ఒక 15 క్లస్టర్స్ మనకు హైదరాబాద్కి 14 రోడ్లు ఉన్నాయి. నేషనల్ హైవేస్ అనుకోండి, స్టేట్ హైవేస్ అనుకోండి, అంటే హైదరాబాద్ బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ విజయవాడ కావచ్చు, హైదరాబాద్ నాగార్జునసాగర్ కావచ్చు, హైదరాబాద్ ముంబై కావచ్చు, నాగ్పూర్ కావచ్చు, గుల్బర్గా కావచ్చు, ఇట్లా ఈ రోడ్లల్లో ఎయిర్పోర్ట్ నుంచి 1 అవర్ లోపల రీచ్ అయ్యే ఏరియాల ఫార్మా విలేజ్లు 2000 ఎకర్స్ నుంచి 3000 ఎకర్స్ ఏరియాస్ని అన్నిటిని కూడా డివైడ్ చేసి ఒక 10-15 ఫార్మా విలేజ్లు డిజైన్ చేసి ఒక 10 కంపెనీలను 15 కంపెనీలను ఒక్కొక్క ఏరియాలో పెడితే అక్కడ పొల్యూషన్ కానీ అక్కడ లివింగ్ స్టాండర్డ్స్లో ఉత్తగ ఇండస్ట్రీస్ పెట్టి వెళ్ళిపోకుండా అక్కడ ఉండేవాళ్ళు ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా అక్కడనే ఉండాలి. అక్కడనే స్కూల్స్ ఉండాలి, అక్కడనే హాస్పిటల్స్ ఉండాలి, అక్కడనే షాపింగ్ మాల్స్ ఉండాలి, అక్కడనే వాళ్ళు జాబ్ చేసుకునే ప్రాంతము ఉండాలి. అట్లా ఇవ్వాలన్నది మా ఆలోచన. దాంతో ఏమవుతుంది అనంటే లిమిటెడ్ ఇన్వెస్టర్స్ అక్కడ ఉంటే ప్రతిదీ వాళ్ళకి బాధ్యత అప్పు చెప్పొచ్చు. రేపు మంచి జరిగినా చెడు జరిగినా ఏది జరిగినా ఇవ్వచ్చు. ఒక ప్రాంతంలో 25,000 ఎకరాలలో ఒక పొల్యూటెడ్ ఇండస్ట్రీని తీసుకొచ్చి పెడితే అది నగరాన్ని మొత్తం కబలించేస్తుంది. చాలామందికి తెలుసుకునే ప్రాంతంలో ఒకవేళ అనుభవం ఉంటే సిరీస్ ఫ్యాక్టరీ అని ఉండేది, దాని సైజ్ ఎంత 30 ఎకరాలు, కానీ 30 ఊర్లను అతలాకుతలం చేసి ఆ ఫ్యాక్టరీ ఎత్తేసినాక 15 ఏళ్ళకు కూడా అక్కడ బోర్ వేస్తే ఆ నీళ్లతో వంట వండుకుంటే పసుపు బియ్యం మనము సారబెట్టుకుంటే పచ్చబియ్యం వండుకున్నట్టు నీళ్ళు ఆ నీళ్ళతో పోయే వంట వండితే అట్లుండేది. సో కాబట్టి అపోహలకు లోన్ కాకండి. మా ప్రభుత్వానికి స్పష్టత ఉంది, స్పష్టమైన విధానాలు. మాకు అర్థం కాకపోతే మీలాంటి అర్థమైన వాళ్ళని పిలిచి కూర్చోబెట్టుకొని మాట్లాడతాము. మేమే మేధావులమని ఇంట్లో కూర్చొని మేము అనుకోము. నేను రాజకీయంగానే నాకు అవగాహన ఉంది, రాజకీయంగా నాకు అవగాహన ఉంది, అది నా వృత్తి. కన్స్ట్రక్షన్ మీ వృత్తి, మీకు అవగాహన ఉంది. కన్స్ట్రక్షన్స్లో ఏమన్నా చేయాలి అని అంటే నేను మిమ్మల్ని అడిగితే ఏం చేస్తే బాగుంటుంది రాష్ట్రానికి అని. పరిపాలన చేయాలి అంటే అధికారులను అడుగుతాం. ఇంకేదైనా నిర్ణయాలు తీసుకోదలుచుకుంటే మహేందర్ రెడ్డి గారు లాంటి సీనియర్ నాయకులను పరిపాలనలో అనుభవం ఉండి 40 సంవత్సరాలు హైదరాబాద్ రంగారెడ్డి ప్రాంతంలో ప్రతి ప్రాంతం పట్ల అవగాహన ఉంది. ఏ ప్రాంతంలో ఏది పెడితే ఏ ప్రజలకు ప్రయోజనం ఉంటుందో వారి లాంటి అనుభవజ్ఞుల నుంచి సలహాలు తీసుకుంటాం. మా అంతలా మేమే కూర్చొని అపర మేధావులమని ఆలోచన చేసుకొని అవి రుద్దితే మెడిగడ్డలాగా అయింది. కాబట్టి అట్లాంటి పని చేయదలుచుకోలేదు మా ప్రభుత్వం. 2 రోజులు ఆలస్యమైనా అనుభవజ్ఞులతో మాట్లాడతాము, వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటాము. మేము ఓపెన్ మైండ్తో ఉన్నాము, మాకు భేషజాలు లేవు. ఎవరిదైనా సలహా వింటే మనం చిన్నోళ్ళమైతామని అనుకోము. ఎవరైనా సలహా ఇస్తే, అనుభవజ్ఞుడు సలహా ఇస్తే అది ఉపయోగపడితే, అది రాష్ట్రానికి ఉపయోగపడితే అది మాకు ప్రయోజనం, రాష్ట్రానికి ప్రయోజనం. రాజకీయంగా మాకు ప్రయోజనం, ఆర్థికంగా రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుంది. కాబట్టి ఒక క్రమ పద్ధతిలో గతంలో సృష్టించిన సమస్యల్ని పరిష్కరించుకుంటూ భవిష్యత్తుకు ప్రణాళికలు వేసుకుంటూ ఆ ప్రణాళికలో భాగంగా స్టేక్ హోల్డర్స్ అందరితోనే మాట్లాడే విధానాన్ని మా ప్రభుత్వం తీసుకుంటుంది. మీకు అనిపించవచ్చు కొంత గందరగోళం, కొంత ఆలస్యం అవుతుందనో.
ముఖ్యమంత్రి గారు వచ్చారు, ఎంఏయుడి ఆయన దగ్గర ఉంది, ముఖ్యమంత్రి ఆయన దగ్గర ఉంది, మా అనుమతులు ఏమి వస్తలేవు, ఎక్కడక్కడ ఆగిపోయినట్టున్నాయి, ఇన్వెస్ట్మెంట్ చేసినాం, ఇంట్రెస్ట్లు వచ్చి నెత్తి మీద పడుతున్నాయి. ఇట్లా మీ మీ ఆలోచన మీదే, నేనేం మీ ఆలోచనని తప్పుపట్టట్లేదు. మీరు మీరు మీ ఆందోళన కూడా నేను అర్థం చేసుకోగలను, కానీ పరిపాలన ఏందో అర్థం చేసుకోవడానికి నాకు కొంత సమయం కావాలి. నేను కూడా అట్లనే సంతకాలు పెట్టేదాన్ని పెడతాడు, బాలకృష్ణతో పాటు మనం కూడా ఉంటాం. అందుకోసమని నేను ఏం చేస్తున్నానో నాకు అవగాహన ఉండాలని నేను ఎక్కువ నమ్ముతా. చేసేసిన తర్వాత ఇదేందని నేను ఆలోచన చేయను, చేయకంటే ముందు 100 సార్లు ఆలోచన చేస్తా. ఆలోచన చేసినాక నిర్ణయం తీసుకున్నాక ఇంకెవరేం చెప్పినా కూడా నా నిర్ణయం ప్రకారం ముందుకెళ్తా. నిర్ణయం తీసేసుకున్న తర్వాత ఆలోచన చేస్తే అది నా విధానానికి విరుద్ధము. అందుకే హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంతో పోటీ పడే నగరంగా తీర్చిదిద్దుదాము. మీకు ఏమున్నా ఏదైనా నా దగ్గరికి రావచ్చు, చెప్పొచ్చు. పర్సనల్ ఎజెండా లేకుండా స్టేట్ ఇంట్రెస్ట్లు వస్తే 100% అక్రాస్ ద టేబుల్ ఆ ఇష్యూస్ని రిజాల్వ్ చేస్తా. పర్సనల్గా కూడా ఏదాన్ని ఉంటే అది చట్టపరిధికి లోబడి ఉంటే పర్సనల్గా కూడా ఎవరికైనా పలకడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. చట్టాన్ని ఉల్లంఘించి పర్సనల్గా ఎవరికైనా ఉపయోగపడాలంటే అది నా దగ్గర కుదరదు. ఇప్పటికే మీకు అవగాహన వచ్చి ఉండవచ్చు, నేను నియమిస్తున్న అధికారులను కానీ నేను తీసుకుంటున్న నిర్ణయాలను కానీ ఇంతవరకు నేను అధికారులు ఎవరికైతే అవకాశం వచ్చిందో ఎవ్వరు నన్ను కలవలేదు, నన్ను అడగలేదు, అంత ధైర్యం ఎవరు చేయలేదు. నేనే కష్టపడే అధికారులు, రాష్ట్ర నిర్మాణంలో ఉపయోగపడే అధికారులు ట్రాన్స్పరెంట్గా పరిపాలన అందిస్తారు, డీవేట్ వయలేట్ చేయకుండా చట్టాన్ని అమలు చేస్తారు అనుకున్న వాళ్ళందరికీ నాకున్న అవగాహన మేరకు, అంటే అందరికీ అవకాశం వచ్చిందంటే రాకపోవచ్చు. ఒక పోస్టు ఉంటే 10 మంది ఈక్వల్లీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఉంటే ఎవరికో ఒకరికే ఇవ్వగలుగుతాను నేను. కాబట్టి భవిష్యత్తులో కూడా అవకాశాలు ఉంటాయి. కడాయి కూడా నేను చెప్పేది ఒకటి, ఈ నగరం మనది. ప్రపంచంలో ఏ నగరానికైనా గుర్తింపు ఏంటంటే బిల్డర్స్ కట్టిన ల్యాండ్ మార్క్సే. నీకు న్యూయార్క్లో పోతే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటారు, హైదరాబాద్కి పోతే చార్మినార్ అంటారు, ఢిల్లీకి పోతే ఇండియా గేట్, ఇవన్నీ ఎవరో ఒక బిల్డర్స్ కట్టినట్టువే కదా. సో ప్రపంచంలో ఏదైనా ల్యాండ్ మార్క్ డెవలప్మెంట్ అనేది మీలాంటి బిల్డర్స్ నిర్మించిన నిర్మాణాలే. ఈ హైదరాబాద్ నగరాన్ని కూడా అద్భుతంగా తీర్చిదిద్దుకుందాము. మీ ఇండస్ట్రీకి అవుట్ అండ్ అవుట్ సపోర్ట్ చేస్తాను. నాకు రియల్ ఎస్టేట్ పట్ల సంపూర్ణమైన అవగాహన ఉన్నది. నాకు రాజకీయంతో పాటు ఇంకొక ఫీల్డ్లో ఏమన్నా కొంత అవగాహన ఉందంటే అది రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్. సో నాకు అవగాహన లేదని అనుకోకండి. నిర్ణయాలు చేసే ముందు ఆచి తూచి కొంచెం దీర్ఘకాలికంగా ఉపయోగపడే నిర్ణయం తీసుకోవాలనే విధానంలో ముందుకు వెళ్తున్నాం. తొందరలో మీకు కావాల్సిన పనులు మీరేమైనా చెప్పదలుచుకున్నా డెఫినెట్గా మా పేషీ అధికారులు అందుబాటులో ఉంటారు. నేను అప్పుడు అమాసకొప్పు ఉన్నానుకో కనిపించటోని కాదు, ప్రతిరోజు కనిపిస్తా, ప్రతిరోజు కలుస్తా. కాబట్టి మీ అందరికీ మా అధికారులకు కూడా ముఖ్యంగా నాగిరెడ్డిని నేను అభినందిస్తున్నా. కనీసం ఇనిషియేట్ చేసి మిమ్మల్ని అందరినీ కోఆర్డినేట్ చేసి వాళ్ళకంటూ గుర్తింపు ఉండే ఒక భవనాన్ని నిర్మించుకున్నారు. అట్లీస్ట్ 5 డిపార్ట్మెంట్ ఏడుందంటే ఇప్పుడు ఒక అడ్రస్ దొరికింది. సో ఎవరికైనా ఒక అంటే ఏమంటారు, ఒక అడ్రస్ ఉండాలి, అత్తపత్త క్యా అంటారు కదా, అట్లా భవిష్యత్తులో కూడా ఆ డిపార్ట్మెంట్కి నా సూచన ఏదైనా ఇంకా ఏమైనా మీరు చేయగలిగింది మీరు చేయండి. నాకు తెలిసి ఆ డిపార్ట్మెంట్ శాంక్షన్ పోస్ట్ 3000 అనుకుంటా. మన 491 భర్తీ చేసిన అయినా 2000 చేరినట్టుండ్రు. ఇంకా 1000 ఖాళీలను కూడా తొందరలోనే మా ప్రభుత్వం నియమిస్తుంది మీకు కావాల్సిన విధంగా. అదేవిధంగా డిపార్ట్మెంట్లో కొంతమంది అధికారులకు ఇంతకుముందు వస్తూ నాగిరెడ్డి గారు చెప్పిండ్రు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఏదైనా ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఇచ్చే ఇన్సూరెన్సు ఇతర వసతులు మా ఫైర్ డిపార్ట్మెంట్కి కూడా ఇవ్వాలని చెప్పిండు. అదేం పెద్ద కోరిక కాదు, అది మా బాధ్యత. తప్పకుండా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకు ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో 100% ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్కి కూడా ఇవ్వడానికి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటామని తెలియజేస్తూ